గురజాల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయమందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దేవి శరణ్నవరాత్రి దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయాలన్నీ ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో పూలమాలలతో అలంకరించి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వివిధ పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారు కాలరాత్రి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. పుణ్య దంపతులు పీటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి వెంకట పుల్లారావు, కోశాధికారి మణ్యం ప్రసాద్, బచ్చు వెంకటేశ్వర్లు, కామిశెట్టి నాగేశ్వరరావు, పిచ్చయ్య గుప్త, పాలకవర్గ కమిటీ సభ్యులు, బచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయంలో అన్ని ఏర్పాట్లు దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దక్షిణాయామి కర్పూరమంగళనీరాజం దర్శయామి అందరూ కూడా కర్పూరం నమస్కారీ నమస్కారీ అందర్ బహిర్జలస్తాహిశ్వరోముఖోగ్రభుగ్రహ్మయస్తన్నారయస్తాయస్త సంతాపయతిమాపాదలమస్తే వంగిసి నీలతో యథమస్తామి సమే కామా